లవ్, ఇష్క్, ప్రేమ ఎన్ని రకాలుగా చెప్పినా ఫీలింగ్ మాత్రం ఒకటే. కష్టపెడుతూ ఇష్టం కలిగిస్తుంది, దూరంగా ఉంచుతూ దగ్గర చేస్తుంది, కళ్ళు మూస్తూనే గుండె తలుపులు తెరుస్తుంది. ఇలాంటి ఫీలింగ్ ఎలా ఉంటుందో అమ్మ నాన్నని చూస్తే అర్థమవుతుంది. ఏంటన్నా ఇవాళ రెండిట్లు లేనా? ఇవి మీ అమ్మని తింటానకమ్మా, ఇవి ఇప్పుడు లాగిన్ చేస్తాను. చట్నీ ఏది? ఈ రోజు అమ్మకు చెప్పాల్సిందే. ఏం చేస్తున్నారు ఇల్లు? అమ్మో, మంత్రి సచివత్వం చేస్తుంది. ఆయన తింటూ మానేశారు, నువ్వు మొదలెట్టావా? వెయిట్ చూడకుండా తింటున్నావా? పదా, నిన్నటికి ఇవాళకి 20 గ్రాములు పెరిగావు. అంటే నెలకి కేజీ, సంవత్సరానికి 12 కేజీలు. అందుకే ఇవాళ నుంచి నీకు ఇడ్లీలో నెయ్యి కట్టు, పాలలో షుగర్ కట్టు. అమ్మా, అవును, కర్రీలో సాల్ట్ కట్టు, అన్నంలో కర్రీ కట్టు. మీకు అసలు అన్నమే కట్టు. డైటింగ్ చేస్తున్నానే, కావాలంటే వెయిట్ చూడు. వద్దులేండి, మిషన్ ఎరిగిపోద్ది. మిషన్ ఎరిగిపోద్దంట? దీని 3 కంటే మిషన్ ఎక్కువ అయిపోయింది. నీకు ఛాన్స్ ఇస్తే ఫిష్ కూడా డైటింగ్ జాయిన్ చేస్తావు. పాప పొద్దు నుంచి అస్సలేం తినలేదు, తీసుకెళ్ళి ఇదన్న ఇవ్వు, తింటారు. మీ టాబ్లెట్స్. అమ్మ మీద కోపం వచ్చిందన్నా? కోపం ఎందుకమ్మా? దాని కోపంలో ప్రేమ నా మీద కేరింగ్ తప్ప నాకేం కనిపించదు. ఎంతైనా ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, మాటిమాటికి ఇది రిపేర్ వస్తుంది. ఆ డస్ట్బిన్లో పడే 4 ఏళ్ళుగా మీ ఫీలింగ్స్ అన్ని రికార్డ్ చేసుకున్నారు, ఇప్పుడు పని చేయట్లేదని పడేస్తారన్నా? ఇప్పుడు మొదలెత్త డ్రెస్ తో నా డ్రెస్ మ్యాచ్ అయింది. సడన్ గా పార్టీ ఏంట్రా? వీడికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా, అందుకే. ఐ ఫెయిల్ MBA, పార్టీ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అది 6 నెలల కింద కదరా, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఆ పర్సు బొక్కనది కాబట్టి. రే పెన్నాన్ రా. ఒరి ఎత్తచ్చు కదరా, ఎందుకు అలా టెన్షన్ పెడతావు? మనం టెన్షన్ పెట్టే పార్టీ కానీ టెన్షన్ పడే పార్టీ కాదు. రే నాన్ రా. ఓ షిట్, ఇది. ఓయ్ ఓయ్ ఓయ్, అసలే టెన్షన్ పడంట. హాయ్ నాన్న. రే కార్తీక్, ఎక్కడ? రెడ్డిగారి ఇంట్లో చిన్న పార్టీ ఉంటే ఇక్కడికి వచ్చాను నాన్న. నేను 10 మినిట్స్లో ఇంటికి వస్తున్నాను. నేను 5 మినిట్స్లోనే ఉంటాను నాన్న. వెహికల్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేస్తుండండి, ఎవరిని వదలద్దు. ఎస్ సార్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. ఇవాళ సండే కదా, మీకు ఫుల్ కలెక్షన్ వచ్చి ఉంటుంది, ప్లీజ్ ఒక 100 రూపాయలు ఇవ్వండి. అబ్బే, తెల్లారే తిరిగి ఇచ్చేస్తా. సబ్బా, ఈ మధ్య బ్రాంచ్ షాప్ రేట్లు కూడా బాగా పెంచేసారు బాస్. ఇగో ఈ పనిని తోసుకొచ్చి సరే తాయి మొత్తం అయిపోయింది. ఎరా, తాగి డ్రైవ్ చేస్తున్నావా? లేదు, తాగుతూ డ్రైవ్ చేస్తా. నిన్ను టెస్ట్ చేయాలి, ఊదరా. ఏరా, ఊదమంటే పిలుస్తావేంటి? కన్ఫర్మ్ చేయాలి, ఊదా. నా ఒరిజినల్ ప్లాన్ డైరెక్ట్ ఖర్చు పెట్టి అచ్చా తర్వాత కొడుదు, కానీ ముందు 100 ఫైన్ కట్టు. 200 వంద ఫైన్ కు 100 మంది సరిపోద్ది. టాప్ టు బాటమ్ ఫుల్ దాగునే కదా, ఇంకా ఐసీయూ టెస్ట్ లేవు. ఆ చిత్త గది రాజుగాడు అంతే, ఏది తెలిసాడు మీరా? ఇంకో కేసు వచ్చింది 500. ఎరా కళ్ళు కనబట్లేదా? టాపర్స్ తెండి. ఏంట్రా పరిస్థితి? ఇంకెప్పుడు చేయద్దు. మర్చిపోయిన బే, కీస్ నువ్వు తీసుకో, రేపు వచ్చి బైక్ తీసుకుంటా. ఏంట్రా అంత పోగరా? నాలెవరు తెలుసా? ఎవరా? కృష్ణ మనోహర్ IPS, బ్యాచ్ నంబర్ 62, ట్రైన్ టు డెరాడూన్, 40 పాకిస్తాన్, సర్వైవ్డ్ ఇన్ ఇండియా, రిటైర్డ్ ఇన్ అనకాపల్లి. ఎవరా నా అంకుల్? నువ్వు ఇప్పుడు పిల్లాడికి కాదు, సొంతంగా డెసిషన్స్ తీసుకునే ఏజ్ నీకు వచ్చింది. నిన్ను ఆఫీస్ వర్క్ చూసుకోమని చెప్పట్లేదు, నీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాటి గురించి ఆలోచించు. ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే సరి చేసుకోవడానికి లైఫ్ టైం సరిపోదు కార్తీక్. లైఫ్ని సీరియస్గా తీసుకో, ఇంకెప్పుడు ఇలా చీప్గా బిహేవ్ చేయకు.
వెళ్ళిపోంచేయి.